దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని ప్రతి ఒక్కరూ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొని విగ్రహారాధన తప్పనిసరి చేయాలని పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామంలోని శివపంచాయతన హనుమాన్ దేవాలయ 11వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వార్షికోత్సవంలో భాగంగా డీసీసీ కార్యదర్శి చిన్నశంకరంపేట మండలం మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత పొందాలంటే దేవాలయాలకు వెళ్లాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామితో పాటు డీసీసీ కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరిగా కాలమానాన్ని మనం గమనించుకుంటే ఈ నలభై సంవత్సరాల్లో మనం ఎన్నో వెలుగులు పెరుగుతున్నాం. వెలుగులు పెరుగుతున్నా స్థిరంగా వెలుగులకు నేర్చుకున్న వాళ్ళు పరమాత్మ మాత్రం. ఆ పరమాత్మకి నిజమైన అనుగ్రహం అనేది ఉండడం వల్ల మనకి ఇంకొకగా ముందు తీసుకునే అవకాశం అనుగ్రహించబడదు. ఈ 11వ వార్షికోత్సవం వచ్చే వార్షికోత్సవం ద్వాదశ వార్షికోత్సవం అంటే తపన ఆరోగ్యం తపన ఆరోగ్యం తపస్సు చేసిన అనే వచ్చిన అంటే కనీసం 12 ఏళ్ళు 11 వృత్తులు తపస్సు చేసుకుంటాం. 12 ఏళ్ళ సంగతి వచ్చేప్పుడు 12 సెకండ్లు చూస్తాం. కానీ తపస్సు చేసిన మాత్రం ఆనగట్టే చేసిన చేయడం. ఈ 12 సంవత్సరాల కాలం వచ్చే సంవత్సరం ముందునే ఉన్నా వచ్చే వార్షికోత్సవాన్ని మహాభిషేకం పురశ్చంద్ర కార్యక్రమంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. పురోహితులు కార్యకర్తలు వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన కారణం వచ్చే వార్షికోత్సవం పురశ్చంద్రమైన మహాభిషేక మహాభిషేకమైన మన సంప్రదాయాలు మిర్జాపల్లి గ్రామంలో 11వ శ్రీ శివపంచాయత హనుమాన్ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవం మరి ప్రతిష్టాపన నుంచి కూడా శ్రీ గౌరవనీయులు మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో ఇప్పటివరకు 11వ వార్షికోత్సవం పూర్తి చేసుకోవడం జరిగింది. అన్ని విజయవంతం చేస్తా ఉన్నాం. వారి సూచనల ప్రకారం మరి వచ్చే సంవత్సరము 12వ వార్షికోత్సవము మరి 3 రోజుల కార్యక్రమం పెట్టుకోమని చెప్పి స్వామివారు ఆదేశించడం జరిగింది. మరి గ్రామస్తులు మరి గ్రామ పెద్దలందరి సహకారంతో 12వ వార్షికోత్సవం మరి 3 రోజుల కార్యక్రమం పెట్టుకుని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి స్వామివారి ఆదేశాలను అనుసరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటి వరకు మరి భగవంతుని ఆశీస్సుల వల్ల 11 వార్షికోత్సవాలు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి 12వ వార్షికోత్సవం కూడా స్వామివారి ఆదేశాలతోనే ఘనంగా 3 రోజుల కార్యక్రమం చేసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి గ్రామస్తులందరూ సహకరించి మరి ఆ వార్షికోత్సవాన్ని స్వామివారి ఆదేశాన్ని పూర్తి చేయాలని చెప్పి గ్రామస్తులను కోరుకోవడం జరుగుతుంది.